అవన్నీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ యొక్క పాత ఇల్లును మార్టిగేజ్ చేసి స్థలం ఉంది కదా అని కొత్త ఇల్లు కట్టుకోవడం, అది ఏ విధంగా కట్టుకున్నారు, ఏ విధంగా కట్టుకోవాలి, ఏ విధంగా కట్టుకోకూడదు అనేది ఈరోజు మన టాపిక్. అయితే ఇక్కడ చూడండి, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. అయితే ఇక్కడ ఒక పాత ఇల్లు ఇంతకుముందు నిర్మాణంలో ఉన్నది. ఇది పాత ఇల్లు. ఈ పాత ఇంటిని ఇక్కడ స్థలం ఎక్కువగా ఉండడం వల్ల ఈ పాత ఇంటిని ఏం చేసినంటే కొంత భాగం కూల్చి ఇది వరకు కూల్చి ఈ విధంగా హైట్ లేపి, అంటే ఉత్తరం దక్షిణం కన్నా ఉత్తరం హైట్ లేపి కొత్త గృహాన్ని నిర్మాణం చేసుకున్నారు. ఆ విధంగా చేసుకోవడం వల్ల నన్ను విజిట్కు పిలిచిండ్రు. ఈ విధంగా ఉంది, ఏ విధంగా చేసుకోవచ్చు మేము, మేము ఈ విధంగా ఆల్రెడీ నిర్మాణం చేసుకున్నారు, చేసుకున్న తర్వాత పిలిచి ఇది ఈ యొక్క గృహానికి కానీ, ఈ యొక్క గృహ యజమానికి కానీ, లేదా పుత్ర సంతానానికి కానీ ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి మీరు ఈ గృహానికి ఏ విధంగా అయితే హైట్లు అయిపోయినో దీన్ని కూడా అదే విధంగా ఈ దక్షిణ వైపు కూడా మీరు హైట్లు లేపాలి. లేకపోతే దీంట్లో సరైన పరిణామాలు జరగవు, వ్యతిరేక పరిణామాలు వస్తాయి అని నేను చెప్పడం జరిగింది. నేను చెప్పినా వాళ్ళు నా యొక్క వాస్తును కానీ నా యొక్క మాటను కానీ లెక్క చేయక వాళ్ళు దీన్ని పూర్తి నిర్మాణం చేసి అన్ని విధాల సరిగా, అంటే పెయింట్ గీంట్ వేసుకొని ఇంట్లోకి పోయి సంసారం చేయడం జరిగింది. ఆ విధంగా జరిగే క్రమంలో వీళ్ళకు పుత్ర సంతానం ఒక్కడే ఉన్నాడు, అతను చనిపోవడం జరిగింది. కాబట్టి మీరు సరైన వాస్తు సిద్ధాంతాలను సంప్రదించి గృహాన్ని, పాత గృహాన్ని తీసేసి కొత్త గృహాన్ని నిర్మించేటప్పుడు సరైన వాస్తు సిద్ధాంతిని కలిసి మీరు సరిగా నిర్ణయాలు తీసుకొని మీరు నిర్మాణాలు, కొత్త కొత్త నిర్మాణాలు చేసుకోవాలని కోరుతూ ఈ యొక్క వీడియోను చూసే వాళ్ళు నా యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి లైక్ చేసి షేర్ చేయగలరని కోరుతూ, ఈ విధం ఇలాంటి వీడియోలు ముందు ముందు ఇంకా వస్తుంటాయి కాబట్టి మీరు నన్ను ఆశీర్వదించి ఆశీర్వదిస్తారని కోరుతూ ముగిస్తున్నాను.